ఆఫీసర్స్ బాగా తెలివిమీరారు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కట్టడికి పోలీసులు ఆధునిక పద్ధతులు పాటిస్తే వారికి చిక్కకుండా స్మగ్లర్స్ పయ్యెత్తులు వేస్తున్నారు శ్రీవారి దర్శనానికంటూ బయలుదేరి శేషాచల అడవుల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు తిరుమల శేషాచలం కొండల్లో ఉన్న ఎర్రచందనం సంపదను చేజికించుకునేందుకు స్మగ్లర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు తిరుమల అడవుల్లో ప్రవేశానికి ఉన్న అనేక మార్గాల్లో గత కొంతకాలంగా పోలీసుల నిఘా పెరిగింది స్మగ్లర్ల కదలికలను వారి రాకపోకలను ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతూ ఉన్నారు గత కొన్నేళ్లుగా స్మగ్లర్స్ పై అనేక మార్గాల్లో పోలీసుల నిఘా పెరిగింది స్థానికుల నుంచి కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు స్మగ్లర్లకు సంబంధించిన సమాచారం అందుతోంది దీంతో ఎర్రచందనం దొంగలు రూట్ మార్చుతున్నారు రెడ్ శాండిల్ కొట్టేయడానికి కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఎర్రచందనం స్మగ్లర్ల కన్నిప్పుడు తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టుపై పడింది నిజానికి ఈ శ్రీవారి మెట్ల కాలినడక మార్గం శేషాచల అడవిని చీల్చుకుంటూ కొండపైకి వెళ్తుంది దట్టమైన అడవి మధ్యలో ఈ కాలినడక మార్గం ఉంది ఈ మెట్ల మార్గం నుంచి శేషాచలంలోకి వెళ్లడం చాలా ఈజీ స్మగ్లర్లు కూలీలు ఇప్పుడు ఈ మార్గాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ కు రాజమార్గంగా భావిస్తున్నారు భక్తుల ముసుగులో కొంత దూరం ఈ మెట్లెక్కి ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోతున్నారు ఈ మార్గం గుండా నడిచి కొండపైకి వెళ్తున్న 15 మంది బృందంపై పోలీసులకు అనుమానం వచ్చింది వారిని ఆపి వివరాలు అడగడం మొదలుపెట్టడంతో అంతా ఒక్కసారిగా దౌడు తీశారు పక్కనే ఉన్న అడవిలోకి దూకి మాయమైపోయారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే పోలీసులకు చిక్కాడు అతని దగ్గరున్న బ్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించగా 3 జతల దుస్తులున్నాయి పట్టుబడిన వ్యక్తి తమిళనాడు తిరువన్నమలై జిల్లా వేళ్ల చెరువుకు చెందిన వెంకటేశన్ గా గుర్తించారు ఎర్రచందనం స్మగ్లింగ్ కోసమే అతడు వచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది ఏదేమైనా భక్తుల ముసుగులో స్మగ్లింగ్ కోసం వస్తున్న ఈ కూలీలు పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు దీంతో శ్రీవారి మెట్ల మార్గంలో మరింత నిఘా పెంచాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్ణయించారు